డిసెంబర్ 6వ తారీఖు ఆగమన కాలంలో 2వ మంగళవారం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసము ముగిసి నదియును, వారి తప్పిదమ్ములు మన్నింపబడినయు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించురని తెలియచెప్పుడు. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభునకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తిచేయుడు, ప్రతి పర్వతమును కొండలను నేలమట్టము చేయుడు, మిట్టఫలములు సమత్తములు కావలను, కరుకు తావులు మన మున్పు నునుపు కావలను, అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగ్గును, ప్రజలెల్లలో ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలుకులు ఇది, ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపమని చెప్పును, కానీ నేనేమి సందేశము వినిపింపగలగనని నేనంటిని. నన్ను లెల్లర్లు గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు విన్నపింపుము. ప్రభువు శాశ్వత నిధి, గాలిని తోలంపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాకు కలకాలము నిలుచును. సియోను, నీ ఉన్నత పర్వతము నెక్కి శుభవర్తమానము వినిపింపము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడకు, ఎలిగెత్తి అరువుము. యూదా నగరములతో ఇదిగో మీ దేవుడు విజయమును చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభు అయిన యావే బలసంపుడై ఉన్నై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను వసగు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రపిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అదొలించును. ఇది ప్రభువాక్కు. ప్రభు అయిన యావే బలసంపన్నుడై వచ్చిచున్నాడు. ప్రభు మీద కృత పాట పాడుడు. విశ్వరాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిదినము ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపు. ప్రభు అయిన యావే బలసంపన్నుడై వచ్చిచున్నాడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు, ఆయన మహకార్యం ఎల్ల జనులకు వెల్లడి చేయుడు. ప్రభు రాజు, అతడు నేలను కదిలింపుకున్నట్లు పదిలపరుచును. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నుడుగుడు. ప్రభు అయిన యావే బలసంపుడై వచ్చుచున్నాడు. ప్రభు విజయము చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరము దానిలోని ప్రాణులహోరణిమని నిందించునుగాక, పొలములు వానిలోని పైరు సంతసించునుగాక, అరణ్యంలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువైన యావే బలసంపుడై వచ్చిచున్నాడు. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వంచేయును. ఆయన న్యాయమును నిర్లక్ష్యముగా పాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. ప్రభు అయిన యావే బలసంపన్నుడై వచ్చిచున్నాడు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగం. ఒకటి తనకు 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతంలోనే విడిచి దానిని వెతుకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని
తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలుల్లో ఏ ఒక్కడైనా నాశమగుట పరలోకం మందడు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది ప్రభు సువిశేషము.